విజయవాడలో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. 37,000 క్యూసెక్ల వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దాని నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను మరి నూజివీడులో విజయవాడలో ఏ విధంగా అయితే నష్టం జరిగిందో నూజివీడులో కూడా చాలా ట్యాంకులు, పెద్ద చెరువు కానివ్వండి, మొగల్ చెరువు కానివ్వండి, యనమదల్లో చెరువులు, దాదాపు ఒక 7-8 చెరువులు బ్రీచ్ పడి మొత్తం వాటర్ అంతా కూడా మరి పంట పొలాల మీదకి గ్రామాల్లోకి ఫోర్స్గా రావటం జరిగింది. మరి కొంతమంది కూడా ఆ వరదలో చిక్కుకుపోతే NDRF సిబ్బంది వచ్చి వాళ్ళని రాత్రి 12 గంటలకు కూడా వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. మరి ముఖ్యమంత్రి గారు ఇటువంటి కష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కావాల్సిన NDRF టీమ్స్ని అదేవిధంగా హెలికాప్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపటి నుంచి వాటర్ ట్యాంకర్స్ ద్వారా కూడా మంచినీళ్ళు అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి కావాల్సిన ట్రాక్టర్లు కానివ్వండి, వాటర్ ట్యాంకర్స్ కానివ్వండి, వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జరిగిన నష్టాన్ని ఎన్యూమరేట్ చేస్తూ ఎన్ని ఎకరాల పంటన హార్టికల్చరు అగ్రికల్చర్ పంటలు ఎంత నష్టపోయిందని కూడా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. మరి తప్పుకోకుండా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను. మరి ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే ప్రభుత్వం అన్ని విధాలా కూడా నష్టపోయిన ప్రజలను ఆదుకుంటుంది. అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిందో దానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏర్పాటు చేసి త్వరలో వాటన్నింటినీ కూడా మళ్ళీ రిపేర్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను.